శుభం భయాతో ఉగాది శుభాకాంక్షలు. సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఉన్న ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, దాన్ని బేస్ చేసుకుని సింహరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. సింహరాశిలోకి ఎవరెవరు వస్తారు అని చెప్పినప్పుడు ఇక్కడ ఉత్తరా నక్షత్రం కనబడుతోంది. అదేవిధంగా మనం చూస్తే ఒక్క నిమిషం, ఉత్తరా నక్షత్రం కనబడుతోంది, మఖా నక్షత్రం కనిపిస్తుంది, పుబ్బా నక్షత్రం కనిపిస్తుంది. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం మొదటి పాదం కనిపిస్తుంది. సో వీళ్ళకి ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, ఆదాయ విషయానికి వచ్చినప్పుడు 14 భాగములు, వ్యయముకి వస్తే 2 భాగములు కనిపిస్తున్నాయి. రాజపూజ్యం చూస్తే 1 భాగము, అవమానం చూస్తే 7 భాగాలు కనిపిస్తున్నాయి. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. ఇక్కడ ఆదాయం అద్భుతంగా ఉంది, అలాగే అవమానం కూడా అద్భుతంగానే కనిపిస్తున్నాయి. ఆదాయ 14 భాగములు అంటే అద్భుతం, మరి గంలోని అనేది చూసుకోవడానికి ఏంటి సింహరాశి వారికి. అలాగే వ్యయం ఖర్చు పెట్టే చూస్తే 2 భాగములు కనబడతాయి, అంటే 12 భాగములు ఇక్కడ సేవింగ్ కనబడుతుంది చేసే దాంట్లో. అవమానం చూస్తే 1, అది రాజపూజ్యం చూస్తే 1, అవమానం చూస్తే 7 భాగములు కనిపిస్తున్నాయి. సో ఇక్కడికి వచ్చే విషయం ఏంటంటే, ఆదాయం ఇంతగా ఎందుకు వస్తుంది, వ్యయం ఎందుకు తక్కువ కనిపిస్తుంది, ఇక అవమానం ఎందుకు 7 భాగాలు కనిపిస్తుంది ఎక్కువగా అనే విషయానికి వస్తున్నప్పుడు, ఇక్కడ సింహరాశి వారు చూసేసరికి రాశి నుండి మనకు చతుర్థ భాగం అంటే సింహం, కన్య, తుల, వృశ్చికం, మకరం, ధనస్సు, ధనస్సు అంటే 5వ భాగం. 5వ భాగంలోని ఉన్న గురువు ఈ సంవత్సరం ఆరంభం నుండే కూడా మకరంలోకి ప్రవేశించేస్తాడు. అప్పటి వరకు గురుబలం ఉంది అనుకుంటే ఆ గురుబలం అనేది అప్పుడే మకరంలో ప్రవేశించి మొదటి భాగంలోని మనకేంటంటే ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం అనేది మనకు అనిపించదు అన్నమాట. అలా ఉన్నప్పుడు అక్కడ లాభంలో ఉన్న రాహు కూడా ఏంటంటే సెప్టెంబర్ నుండి రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. వాడు రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలోకి వెళ్తాడు, స్థిరపడడానికి కొంత సమయం కూడా పడుతుంది వాడికి. శనీశ్వరుడు చూస్తే 6వ భాగంలో కనబడతాడు, ఆరోగ్య స్థానంలో కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ లాభం ఎక్కడ ఉందంటే లాభంలో రాహు ఉండడం కొంత బెనిఫిట్, అదేవిధంగా గురుడు అన్నవాడు ఆల్మోస్ట్ మనకేంటంటే పంచమలో ఉన్నవాడు స్వస్థస్థానంలోకి వెళ్ళడం వలన కొంత నష్టము ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అయితే గురు శని ఇద్దరు కలిసి ఉండడం వలన అక్కడ కొంతవరకు ఈ సింహరాశి వారికి అవమానపరమైన స్థితులు ఏర్పడినప్పటికీ కూడా రాహు యొక్క బలము మళ్ళా గురువు యొక్క బలము అనేది సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆదాయం అద్భుతంగా కనిపిస్తోంది, అదేవిధంగా వ్యయం తక్కువగా కనడానికి అవకాశం కనబడుతుంది. ఈ సింహరాశి వారి విషయాలకు వచ్చినప్పుడు అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ అదేవిధంగా మనం చూసుకుంటే గ్రూప్ 1 అటువంటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కూడాను చక్కటి ఫలితాలు కనబడే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చినప్పుడు ఆదాయం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఎప్పుడో పూర్వాశ్రమంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటన్నిటికీ కూడా ఆదాయం అనేది ఇప్పుడు బాగా కనబడే అవకాశం ఉంటుంది. అంటే మనం దేని మీద ఇన్వెస్ట్ చేసామో దాన్ని అలా ఉంచేసిందంతా ఎప్పుడు ఫలితం అనేది కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు అనేది ఎప్పుడంటే సుమారుగా జూన్ తర్వాత నుండి నవంబర్ మధ్యలో కానీ ప్రయత్నం కానీ చేయగలిగితే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్లో గృహప్రవేశం చేయాలన్నా, ఇంటికి సంబంధించిన పనులు చేయాలన్నా వీటన్నింటిలో కూడా సక్సెస్ కనబడుతుంది. విద్యార్థి దశలో ఉన్న పిల్లలకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నా కూడా మనకు జూన్ నుండి నవంబర్ మధ్యలో ఒక శుభమైన పరిణామం చూసే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే మనం చూసుకున్న రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి యోగమును ఉందా లేదా అనే విషయానికి వచ్చినప్పుడు ఈ సింహరాశి వారికి ఆల్మోస్ట్ జూన్ నుండి నవంబర్ మధ్యలో కొన్ని యోగాలు కనబడతాయి. మొదటి భాగంలో మాత్రం అంటే మనకు అనుకుంటే ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో కొన్ని అవమానాలు అదేవిధంగా కొన్ని అపహాస్యాలు జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించడం అనేది రాజకీయ వ్యవస్థ వాళ్ళకి చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే రైతాంగాన్ని చూస్తే మంచి ఫలితాలు కనబడే అవకాశం కనబడుతుంది. ఈ సంవత్సరం అంతాను పాడి పంట చాలా అద్భుతంగా కనబడుతుంది. అలాగే పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చక్కగా ఫలితాలు కనబడుతున్నాయి. ఒక రైతాంగాన్ని కూడా కనబడుతుంది. ఒక ఇక తర్వాత మనకు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే జాయింట్ వెంచర్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసే వాళ్ళకి చక్కటి వ్యాపారము అనుగుణంగా ఉండి రెడీగా కనబడుతోంది. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఫలితం కూడా కనబడే అవకాశం సింహరాశిలో ఉన్న వాళ్ళకి బాగా కనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఫ్యామిలీ పరంగా తీసుకుంటే పిల్లలకు కావాల్సిన అన్ని రకాలైన అవకాశాలు మనకు కలిసి వచ్చే అంశంగా జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ పిల్లలకి ఎవరైతే ఈ సింహరాశి వారు ఉన్నారో వాళ్ళ పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం తాపత్రయపడుతూ బ్యాంక్ లోన్స్ కోసం వాటి కోసం వీటి కోసం ప్రయత్నం చేస్తుంటే
డెఫినెట్గా అవన్నీ కూడా దొరుకుతాయి. హైయర్ ఎడ్యుకేషన్ పిల్లల కోసం, చదువు కోసం వాళ్ళకి ఏమైనా చేయాలన్నా, పిల్లలకు వివాహం చేయాలన్నా, పిల్లలకి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొంచెం ఖర్చు పెట్టవలసి వచ్చినా, వీటన్నిటి కూడా అనుకూలమైన వాతావరణం అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఫ్యామిలీ పరంగా గురువు యొక్క దృష్టి, భాగ్య దృష్టి ఈ రాశి మీద ఉంది కాబట్టి ఆ లక్ అనేది వీళ్ళకి ఫేవర్ చేస్తుంది. అంచేత గురు అనుగ్రహం అనేది వీళ్ళు సంపూర్ణంగా కావడం, బొమ్మను సంపూర్ణంగా రావడం అనేది చాలా అవసరం పడుతుంది. కాబట్టి ఈ గురు అనుగ్రహంతో ముందుకెళ్ళే అవకాశం వీళ్ళకి, పిల్లలకి చాలా బాగుందని చెప్పగలుగుతాం మేడం. తర్వాత లాస్ట్ మనం చూసిన ఫిల్మ్ ఇండస్ట్రీని ఉన్న వాళ్ళకి పెట్టుబడులన్నీ పెట్టండి. ఫస్ట్ హాఫ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ నష్టంగానే కనబడుతుంది, సెకండ్ హాఫ్ అనేది యోగంగా కనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరం సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరికైనప్పటికీ కూడా సెకండ్ హాఫ్లోనే బంపర్ ఆఫర్స్ అన్ని కనబడతాయి, వాళ్ళకి యోగాలు కనబడతాయి, లాభాలు కనబడతాయి, ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా కనబడతారు. ఎందుకంటే రాహు కూడా సెప్టెంబర్ తర్వాత రాజ్యంలోకి వెళ్తాడు. రాజ్యంకి వెళ్ళినట్టు రాహు టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ రాజకీయవేత్తలు తీసుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, తర్వాత రియల్ ఎస్టేట్ అనుకుని వీళ్ళందరికీ కూడా చక్కటి లాభాలు వచ్చే, చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా మంత్రమే శరణ్యం అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది వీళ్ళకి. ఎందుకంటే గణపతి అంటే ఇక్కడ పంచమంలో గురువుతో పాటు కేతువు కూడా ఉన్నాడు. అక్కడ పంచమ స్థానంలో కేతుకు అధిష్టానం దేవుడు గణపతి కాబట్టి వాడు మొట్టమొదటి హాఫ్ హాఫ్ అంటే సెప్టెంబర్ వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఆ తర్వాత మారుతాడు కాబట్టి మొదటి హాఫ్లోని జరిగే నష్టాన్ని అధిగమించడానికి గణపతి ఆరాధన చేయడము, సెకండ్ హాఫ్ నుండి బయటపడడానికి గురుమంత్ర సాధన చేయడము, ఇవి రెండు చాలా ప్రాసెస్ వహిస్తుందన్నమాట. సో ఇవి రెండు చేసుకుంటూ ఎప్పుడైతే ముందు ముందుకెళ్తామో డెఫినెట్గా వాళ్ళకున్న కొన్ని ఆటంకాల నుండి పిల్లల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, అన్ని రంగాలలో కూడా జరిగే వ్యాపారం ఆటంకాలన్నింటినీ ఒక్కసారి ఒక పక్కకు జరిగినట్టుగా జరిగి మార్గం ఒకటి చూపించడానికి ఈ గణపతి అనుగ్రహం చాలా అవసరం పడుతుంది. కేతు అధిష్టాన దేవుడు గణపతి కాబట్టి మహాగణపతి మంత్రాన్ని కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రం కానీ, లేకపోతే మన గణపతి మంత్రాన్ని కానీ, ఏదైనా ఒక గణపతి మంత్రాన్ని మనం చక్కగా సాధన చేసుకుంటూ వెళ్తే 3 మాలలు అంటే 324 సార్లు రోజు చదువుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా సమస్య పరిష్కార మార్గం అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం ఆరంభం నుండి మనం చూస్తున్న ఈ కరోనా వ్యాధి ఏదైతే ఉందో అది కూడా శరీరంలో ప్రవేశించే అవకాశం దూరం చేయడానికి ఒక పాజిటివ్ ఎనర్జీ బాడీలోకి వెళ్ళాలి కాబట్టి మనకి ఎప్పుడైతే మంత్రమే శరణ్యంగా మనం భావిస్తున్నాం కాబట్టి మంత్ర సాధన చేసే వాళ్ళకి ఎప్పుడైతే ఇవన్నీ దూరం ఉంటాయి కాబట్టి ఆ గణపతి మంత్రము, గురు మంత్రము, మేధా దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయుల వారి మంత్రం కానీ, ఏదో ఒక మంత్రాన్ని ఒక 3 మాలలు 324 సార్లు చదవడానికి ప్రయత్నించండి రోజు. ఈ రెండు సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆదాయం బాగున్నా వ్యయం తక్కువ ఉన్నప్పటికీ ఈ రాజపూజం కంటే అవమానం ఎక్కువ ఉంది కాబట్టి ఈ అవమానాల నుండి బయటపడడానికి కొంతవరకు మనకు దోహదం చేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇప్పుడున్న ఈ కరోనా సమస్యను బయటపడుతున్నప్పుడు అంటే ఎప్పుడైతే మనం మంత్ర సాధన లోపల చేస్తాం పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో బయట నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రానియకుండా ఈ మంత్రము సరణ్యంగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సింహరాశి వారు చక్కగా గణపతి మంత్రాన్ని, గురు మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.